ముందుకు వెళుతూ ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయకుండా చిస్తూ మోసం చేస్తూ అక్రమంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పే రోజు ఈరోజు వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా పరిపాలన సాగించకుండా ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మరి తాను తన పార్టీకి సంబంధించిన అందరూ కూడా లాభాలు పొందుతూ ఒకవైపున అయ్యా నువ్వు పెట్టినటువంటి నువ్వు చేయబోతున్నటువంటి పథకాల్లో మరి మేమిచ్చినటువంటి వాటాకి సంబంధించి లెక్కలు చెప్పమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగితే ఎప్పుడైతే లెక్కలు అడుగుతూ ఉన్నారో ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అంతేకాదు పట్టిసీమ పోలవరం రాజధాని అనేక రకాలుగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తూ వంచిస్తూ మోసం చేస్తూ ప్రజల్ని చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తూ ఉండటం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి నిజంగా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం ఇద్దరూ కూడా ఎంతగా ద్రోహం చేశారు ఎంతగా మోసం చేశారు అనేది మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. ప్రత్యేక హోదా కోసం 4 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల్లోకి నడుస్తూ మరి ధన మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేస్తూ ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే జగనన్న నేతృత్వంలో అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు మోసాన్ని చంద్రబాబు నాయుడు అన్యాయాల్ని అక్రమాల్ని ఎండగడుతూ అదేవిధంగా మరొక వైపున మన కోసం మరి నిరంతరం మండుటెండలో పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాను అంటూ నవరత్నాలను మోసుకుంటూ నడుస్తున్నటువంటి జగనన్నకి అండగా నిలబడమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలుగుదేశాన్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదిరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా తేల్తాడు నిరూపించి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. కార్యక్రమం వంచడంలో నయవంచన చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రైట్స్ అన్ని కూడా ఆయనవే. ఆ క్రమంలో మరి అనేక వాగ్దానాలు చేసి అమలు పరచడానికి కూడా సాధ్యపడినటువంటి అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి వంచించి ఈరోజు అధికారం వెలువడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పనిసరిగా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 4 సంవత్సరాల కాలం తర్వాత నిన్నటిదాకా బీజేపీ పార్టీతో అంటకాగి మరి ప్రత్యేక హోదా గురించి ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడినప్పుడు అవహేళనగా తక్కువగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా గురించి ధర్మ పోరాటం చేస్తాం అనేటువంటి మాట మాట్లాడటంలోనే ఒక దుర్మార్గపు ఆలోచన ఉంది. ఆయనకి ఈరోజు కూడా ప్రత్యేక హోదా వస్తుందనేటువంటి నమ్మకం లేదు, తేవాలనేటువంటి కోరికను లేదు. దీన్ని ఈరోజు ఈ అవకాశాన్ని 4 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నిరసన చూపిస్తున్నటువంటి క్రమంలో దాన్ని వాళ్ళ దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకున్నాడే తప్పించి ప్రత్యేక హోదా తీసుకురావాలనేటువంటి ఆలోచన ఇక్కడ కూడా లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 4 సంవత్సరాల పరిపాలన కాలంలో అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మహిళల కోసమైతేనేమి, రైతుల కోసమైతేనేమి, రైతులు పండించినటువంటి పంటల గిట్టుబాటు ధరల కోసమైతేనేమి, విద్యార్థుల కోసమైతేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ పరంగా అయితేనేమి, ఉద్యోగుల అవసరం కోసమైతేనేమి, చేనేత కార్మికుల కోసమైతే అనేక ఉద్యమాలు చేసి ఒక పోరాట యోధుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రని చాలా చక్కగా నిర్వహిస్తూ ఈరోజు ప్రజల విశ్వాసాన్ని చోరగొని ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ రకమైనటువంటి స్వర్ణయుగాన్ని చూశారో, ఏ రకంగా ఒక మరి అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా సాగినటువంటి ఆ పరిపాలన తీసుకొచ్చేటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నటువంటి క్రమంలో ఆయన కూడా 2 అడుగులు ముందుకు వేసి ఒక నవరత్నం అనేటువంటి కార్యక్రమం ద్వారా
ఆయన ఆలోచనని ప్రజలకి ఆయన చేద్దామనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఈ రాష్ట్రం పట్ల తనకున్నటువంటి ఆలోచనని కానీ అద్భుతంగా ఆవిష్కరించి ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సర కాలంలో సంవత్సరం పాటు కూడా ఉండకపోవచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ప్రతి నిమిషం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏ రకంగా వారు వంచబడుతూ ఉన్నారో, ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద ఉందన్నటువంటి విషయాన్ని ఈ ఒక్కసారి కార్యక్రమం ద్వారా మనమందరం కూడా గుర్తిరిగి ఖచ్చితంగా పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్దామని, ప్రజల ఆకాంక్షని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి నెల మిత్రులు మాట్లాడుతున్నట్టుగా ఒక అవకాశం ఇవాళ ఇవ్వాలనేది ప్రజల తీర్మానం. ఆ క్రమంలో మనం అందరం కూడా మరి కృషి చేద్దాం, మరింత బాధ్యతగా ముందుకు వెళ్దాం అని చెప్పి 14వ తారీఖుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది. 2 రోజుల పాటు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున కలెక్టరేట్ ఎదురు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరికి కూడా ఇక్కడ సమావేశమయ్యాం. చాలా మంది పెద్దలు వివరంగా మాట్లాడారు. 4 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ విధంగా జరిగిందో మేము గుర్తు చేయటమే తప్ప మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక మంది పరిపాలన మనం చూశాం. ఎన్టీ రామారావు గారి పరిపాలన చూశాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా 9 సంవత్సరాలు చూశాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాం, అనేక మంది పరిపాలన చూశాం. ఎప్పుడూ లేనటువంటి పరిపాలన, ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదని చెప్పక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో ఒక రకమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయారు, ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నప్పటికీ కూడా వారిని అనే పరిస్థితులు లేరు. బహుశా పార్టీ మీద పట్టు ఆయనకి సన్నగిలిందేమోనని అనిపిస్తూ ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా మంత్రులు దోచుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఇవాళ పరిపాలన చేస్తూ బుకాయిస్తా ఉన్నాడు. ఏమని బుకాయిస్తా ఉన్నాడంటే అన్ని హామీలు మేము నెరవేర్చాం, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన మేము చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రకు వచ్చి సమస్యలు ఎవరు చెప్పడం లేదు, ఎందుకంటే సమస్యలన్నీ మేము పరిష్కరించేశాం కాబట్టి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఇందాక కృష్ణదేవరాయలు గారు చెప్పారు, 2 పత్రికలు 6 ఛానల్స్ ఫ్రంట్ పేజీలు వేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని గురించి ఉన్నది లేనిది రాసి ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది అని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ ఎంత ఘోరంగా ఉన్నదంటే మనం చూశాం దాచేపల్లిలోనే 2 ఘటనలు జరిగాయి, రాత్రి కూడా మన గుంటూరులో ఒక ఘటన జరిగింది, మొన్న తెనాలి దగ్గర ఒక ఘటన జరిగింది. పిల్లల మీద లైంగిక దాడులు చేస్తున్నారు. ఈ పిల్లల మీద లైంగిక దాడులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఆడపిల్లకు అండగా నడుద్దామని ఆయన ప్రొవిజన్స్ పెడుతున్నాడు, ఊరేగింపులు పెడుతున్నాడు. నాకు అర్థం కాల. ఏమిటంటే ఇక్కడ గమనించవలసింది, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంటుంది, రెవెన్యూ యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంటుంది, ఆయన హైటెక్ పాలన చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతున్నది కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేటటువంటి మా ముఖ్యమంత్రి గారు అని చాలా ప్రగల్భాలు పలికేటటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడ ఏం జరుగుతున్నా దేవునించి చూస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు వాటిని నివారించే కార్యక్రమం కానీ వాటిని ప్రివెంట్ చేసే కార్యక్రమాన్ని చేయకపోగా అయిపోయిన తర్వాత ఊరేగింపులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు చూశారు బోటు ప్రమాదాలు, మరి
మన విజయవాడలో బోటు ప్రమాదం జరిగి చాలా మంది మరణించారు. మరి వాళ్ళ గోదావరి జిల్లాలో గోదావరిలో బోటు ప్రమాదం జరిగి వాళ్ళు 40 మంది మరణించారు, 50 మంది మరణించారో తెలియదు, ఇంకా లెక్క రాలేదు. అంతకుముందే బోటుకు సర్టిఫికెట్ ఇచ్చారంట, సర్టిఫికెట్ ఇచ్చిన రోజునే మరి ఆ బోటు మునిగిపోయేటటువంటి పరిస్థితి. ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ మీద లేదు, పట్టుపోయింది. డిఫెన్స్ లో పడిపోయాడు, డిఫెన్స్ లో పడిపోయి అంటున్నాడు కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత నా మీద ఏదో దాడి జరుగుతుందట, తెలుగుదేశం నాయకుల మీద దాడి జరుగుతుందట అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయాడు. కర్ణాటక ఎన్నికలు జరిగాయి, మరి అక్కడ బీజేపీనేమో సింగిల్ లార్జెస్ట్ గా వచ్చింది, మరి ఏం జరిగిందో ఏమిటని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కర్ణాటక ఎలక్షన్ అవగానే మా మీద దాడి జరుగుతూ ఉంది, జరిగేటటువంటి అవకాశం ఉంది అని ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఒకవైపు ఇలా జరుగుతూ ఉంటే మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిలాగానే ఈ రాష్ట్రంలో పాదయాత్రలకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఘనంగా చెప్పుకోవచ్చని మనం చేస్తున్నాం. మండు వేసవిలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా 1600 కిలోమీటర్లు నడిచినటువంటి మహానుభావుడు. నడిచిన తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నడిచాడు ఆయన కూడా, వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక సెంటిమెంట్ ఏంటి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎవరైతే పాదయాత్రలు చేస్తున్నారో ఈ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రులు అవుతున్నారు అనేటువంటి ఒక సెంటిమెంట్ ప్రబలంగా ప్రజల్లో వ్యాపించింది. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మండు టెండలో వెళ్తున్నప్పుడు మొట్టమొదట పెద్దగా నాకైతే పెద్ద ప్రభావంగా అనిపించరా, ఏదో రాయలసీమలో నడుస్తున్నాడు, ప్రజలు బ్రహ్మాండంగా వస్తున్నారు కానీ పత్రికలు రాయడం లేదు అని. కానీ గుంటూరు జిల్లా వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తెలుగుదేశం కంఠంలో కూడా మార్పు వచ్చేసింది, తెలుగుదేశం నాయకుల్లో కూడా జారిపోతుంది మన ప్రభుత్వం అనేటువంటి భయం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గాందోళన పడుతున్నాడు, గందరగోళ పడుతున్నాడు, స్వరం మారుతుంది, తడబడలాడుతున్నాడు, మళ్ళా ప్రభుత్వం ఉంటుందో పోతుందో, మళ్ళా ఎన్నికల తర్వాత అధికారంలోకి రాదు అనేటువంటి భావన కలిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం. మనం విజయవాడ బ్యారేజ్ దాటినప్పుడు చాలా మంది అన్నారు బ్యారేజీ ఉలికిందని. నేను నమ్మలా, బ్యారేజ్ ఏంటి, ఒరగటం ఏమిటి, ఎంతమంది జనం వెళితే మాత్రం అంత బ్రహ్మాండమైన బ్యారేజీ ఊగుతుందా అంటే ఊగిన మాట నిజమేనని శాస్త్రజ్ఞులు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూశాం. కాబట్టి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దినదిన ప్రవర్ధమానంగా పెరిగి ఈ రాష్ట్రంలో చరిత్రాత్మకమైన పాదయాత్రగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత చరిత్రాత్మకమైన పాదయాత్రగా నిలవబోతూ ఉన్నది. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి సెంటిమెంట్స్ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిలాగానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. ఒకవైపున ఈ భావన కలుగుతూ ఉంటే కాస్త తిరిగి చంద్రబాబు వంక చూస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అనేటువంటి ధోరణిలో ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ దశలో మనం జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఓర్పుగా నేర్పుగా పోయినసారి ఒక అనుభవం ఉన్నది మనకి, ఓవర్ కాన్ఫిడెన్స్, గెలిచిపోతున్నాం ఈ రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ మీలో కాదు మాలో కూడా వచ్చింది. అది ఒక ప్రమాదాన్ని మనకు సూచించిందని మనం చేస్తున్నాం. ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్ పోకోకుండా చంద్రబాబు దగ్గర ఉన్నల్లా ఏంటి బలం, ఇప్పుడు క్యాష్ క్యాష్ తప్ప ఏ బలమూ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2000 ఇస్తారని ఒకరంటే, 2000 కాదండి 3000 ఇస్తారని మరొకరు అంటున్నారు. కాదండి, ఎంతైనా సరే ఖర్చు పెట్టి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు. చంద్రబాబు దగ్గర గోనె సంచుల్లో బస్తాలు ఉన్నాయి, అవన్నీ ఖర్చు పెడతాడు అనేటువంటి భావన ఇవాళ ప్రజల్లో కనిపిస్తూ ఉన్నది. కానీ నేను మనవి చేస్తున్నా, మనం అందరూ చెప్పండి, డబ్బు చంద్రబాబు దగ్గర తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన చరిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నది అనేది మనం చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని మనవి చేస్తున్నాం. ఒకే ఒక క్షణం ఆలోచించిన మళ్ళీ తిరిగి చంద్రబాబు అధికారంలో వస్తే బతుకుతున్నా, ఒకసారి ఆలోచించండి, ఈ జిల్లాని బతకనిస్తారా, ఈ రాష్ట్రాన్ని బతకనిస్తారా, మా లోకేష్ బాబు బతకనిస్తారా, చంద్రబాబు బతకనిస్తారా, ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. చరిత్రలో చంద్రబాబు నాయుడు ఓటమి అనివార్యం, జగన్మోహన్ రెడ్డి ముఖ్య
బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, చంద్రబాబు ఎంతో కాలం వంచన చేయలేడు, వంచనకి ప్రతిఫలం వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి వంచన చేసేటటువంటి ఎవరికైనా సరే చంద్రబాబు పట్టిన గతే పడుతుంది అని ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఓటర్లుగా నిరూపించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళు చూసే తెలుగు ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకమై బీజేపీకి చేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్ణాటకలో ఏ ప్రభుత్వాలు వచ్చినా మనకు అనవసరం. అయితే మన వాళ్ళు కొంతమంది కర్ణాటకలో బీజేపీ వచ్చే బాగుండండి అంటున్నారు. ఎందుకంటే వీడి పని పడతారని ఆడే చెబుతున్నాడు కదండి, అందుకని వచ్చే బాగుండదు అనేది ఒక ఆశ. ఎవరొచ్చినా మన గురికి తెచ్చేది ఏమీ లేదు. కానీ నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించవలసినటువంటి అవసరం ఉన్నది. ఓడించడమే కాదు, భూస్థాపితం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది, సమాధి కట్టవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరు ఉండడు. వాడు మీరు ఆలోచన చేయండి, బీజేపీతో జతకట్టాడు, బీజేపీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా బీజేపీతో నేను సస్తే జతకట్టను, నన్ను నమ్మండి అన్నాడు. అన్న మళ్ళా మరుక్షణమే మళ్ళీ బీజేపీతో జతకట్టాడు, మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇవాళ కూడా ఏమంటలా, బీజేపీతో నేను జతకట్టమని ఒక్క మాట అంటలా. మొన్న అంటున్నారు ఎవరో, మేము అసలు కర్ణాటకలో మేము కాంగ్రెస్ ఎక్కడ సపోర్ట్ చేశామండి, ఏం చేయలేదు, అంతా పెట్టింది అని అంటున్నారు. మళ్ళీ డబ్బులు కూడా పంపించాడని కొంతమంది అంటారు. కాబట్టి ఏ ఒక్కటి నిజం చెప్పనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి సమాధి కట్టవలసినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాల మీద వేసుకొని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి నిన్న ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, మాకైతే కాలు నిప్పులు పుట్టి లేటుగా లేచాం తిరిగి. అయినప్పటికీ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. చెప్పుకుంటూ మన నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, వంచనపై గర్జన గుంటూరు జిల్లా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పార్టీ నాయకులు, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, బాబు మోడీ జోడన్నారు మాయలు చేసి మంత్రాలు చేసి గద్దెను ఎక్కారు, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, పార్లమెంటు సాక్షిగా నడువోదా అన్నారు ఇప్పుడేమో కాదు కాదు పోపో అన్నారు, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, వెంకటేశ్వరు మీ సన్నిధిలో నా హోదా అన్నారు మధ్యలో నా కిరికిరి తీసి ప్యాకేజ్ అన్నారు, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, 15 ఏళ్ళు ఓడాయమ్మని మైకలు అరిచాడు మధ్యలో నా కేంద్రానికి మరి అమ్ముడు పోయాడు, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, హోదానే సంజీవిని ఒకప్పుడన్నాడు హోదా వస్తే ఏముందని మరి మధ్యలో అన్నాడు, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, ఇన్ని మాటలు మార్చిన బాబును ఏమంటారండి, ఇన్ని మాటలు మార్చిన బాబును ఏమంటారండి, ఊసర వెళ్ళి ఇతర చూసి ఉలిక్కి పడుతుంది, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, హోదా కోసం ఎంపీలేనే పదవులు వదిలారు బాబు ఎంపీలు గల్లీలో నా వేలాడుతున్నారు, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, వంచన 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 ఇది తెలుగుదేశం వంచన, హోదా కోసం పోరాడిన యోధుడు ఒక్కడే, యోధా కోసం పోరాడిన యోధుడు ఒక్కడే, అతడే 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 మన జగనన్న ఒక్కడే, వంచన 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 ఇది చంద్రబాబు వంచన, గర్జన 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 ఇది జగన్
జగనన్న గర్జన 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 ఇది వైఎస్ఆర్సీపీ గర్జన.